Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమ్మ ప్రముఖుల దృష్టిలో జగన్ పరిస్థితి ఇదేనా? కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేస్తున్నాడనే బలమైన ముద్రను జగన్మోహన్ రెడ్డి మీద వేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజా క్యాబినెట్లో కమ్మోరికి జగన్ ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని కమ్మ సామాజిక వర్గంలోని ప్రముఖులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీలోని కమ్మ ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు, కానీ మధ్యలో బయట పార్టీల వారికి సామాజిక వర్గంలో ప్రముఖులమని చెప్పుకునే వారికే అసలు సమస్య వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నిజామాబాద్లో కమ్మ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో జగన్పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏపీలో జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేస్తున్నట్లు మండిపడ్డారు. కమ్మోరిని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదంటూ పెద్ద వార్నింగ్ ఇచ్చారు. జగన్కు నిజంగానే ధైర్యం ఉంటే అమరావతికి కమ్మరావతి అనే పేరు పెట్టాలని ఛాలెంజ్ చేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని తక్కువగా చూస్తే జగన్కే నష్టమని హెచ్చరించారు. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్రలు పనితే చూస్తూ ఊరుకునేది లేదంటూ రెచ్చిపోయారు. కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన కూడా ఇలాగే మాట్లాడారు. టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య కూడా ఇలాగే మాట్లాడారు. అసలు కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ ఎప్పుడు ఎక్కడ టార్గెట్ చేశారో మాత్రం చెప్పడం లేదు. మంత్రివర్గంలో కమ్మోరికి స్థానం కల్పించకపోతే ఇక కమ్మవారిని టార్గెట్ చేసినట్లేనా? కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ వర్గశత్రువుగా చూస్తున్నారని మొదలుపెట్టింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ జగన్పై ఆరోపణలు చేస్తున్నారే, కానీ ఒక్క ఉదాహరణ కూడా చూపడం లేదు. వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కమ్మ సామాజిక వర్గాన్ని జగన్కు పూర్తిగా దూరం చేయాలనే ఆలోచన అర్థమవుతోంది. నిజానికి ఏ పార్టీ అయినా ఏ సామాజిక వర్గాన్నైనా దూరం చేసుకుంటుందా? ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే అందరూ ఓట్లేస్తేనే కదా వస్తుంది. ఇంత మాత్రం ఇంగితం లేకుండా ఉంటుందా జగన్కు? జగన్ రెండవసారి అధికారంలోకి వస్తే టీడీపీ ఉనికే లేకుండా పోతుందనే భయం కమ్మ ప్రముఖుల్లో కనబడుతోంది. ఆ భయంలో నుండే వస్తున్నవే ఇలాంటి ఆరోపణలు, ఛాలెంజ్లు.